నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన నగర కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఎక్స్ ఆఫీషియో మెంబర్గా హాజరయ్యారు. ఈ సమావేశంలో 31 అజెండాలు ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు 31 అజెండాలను ఆమోదించారు. నగర పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చైర్పర్సన్ సుప్రజాకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్కి, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, ప్రతి పత్రికా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ కౌన్సిల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మొదటి కౌన్సిల్ మీటింగ్కి నేను హాజరు కాలేకపోయాను. ఈరోజు మీ అందరితో కలిపి ఈ కౌన్సిల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా, మీకు అందరికీ తెలుసు, ఇందులో చాలామంది గత ప్రభుత్వం నుంచి ఏర్పడిన కౌన్సిల్ ఇది. మీరందరూ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసని చెప్పి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము సంక్షేమము, అభివృద్ధి, సమపాడల్లో ముందుకెళ్తూ ఉన్నాము. మొన్ననే మనం 100 రోజుల ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో చెప్పిన పథకాలు కొన్ని మేరకు చేసుకుంటున్నాం, కొరవ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాము. ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు ఇక్కడ 31 అజెండాల్ని మీరందరూ ఒప్పుకున్నందుకు, సహకరించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరము కలిసి, నేను చెప్పేది ఒకటే, కౌన్సిల్లో కానీ ఎక్కడ కానీ ఎలక్షన్ టైంలోనే పార్టీలు, నాయకులు, మిగతా అంత ఇక్కడ మీరు ఇంతమంది వార్డ్ కౌన్సిలర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీ వార్డ్ మీకు ఎంతో ఇంపార్టెంట్. మీ వార్డ్ అంటే అది మీ ఇల్లుతో సమానంగా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీని అందరూ కలిసి కట్టుగా పనిచేసి అన్యాయం అనేది జరగకుండా, గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగున్నా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళి బుచ్చిరెడ్డిపాలెంని పురోగతికి తీసుకెళ్లాలని చెప్పి, తీసుకెళ్లే భాగంలో ఈ కౌన్సిల్ నాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ వార్డులో కానీ ఏ పనున్నా ఏదున్నా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను, తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి మిమ్మల్ని మీకు అందరికీ మరోసారి తెలుపుకుంటున్నాను. కానీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పే విధంగా అందరికీ సపోర్ట్ చేస్తాను. అది అవినీతి రహితంగా, వివాదరహితంగా కోవూరు నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ పావర్టీ మన మున్సిపల్ ఉమెన్స్ కి ఏదో ఒక ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేసి వాళ్ళకి జీవనోపాధిని మనం కల్పించాలి. సో ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు 2.5 ఇయర్ అయింది మెప్మాలో మన మధ్య మన మున్సిపాలిటీ అయిన తర్వాత, నాకు తెలిసి 3వ వార్డులో ఏ ఒక్క మహిళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిన పాపాన్ పోలేదు, ఒక ఉపాధి కూడా కల్పించలేదు. కొన్ని క్రోర్స్ ఆఫ్ ఫండ్ ఉంది మెప్మాలో. సో ఆ ఫండ్ అలకేట్ ఎలా చేస్తున్నారు, ఎక్కడ మన గ్యాంబ్లింగ్ జరుగుతుంది? 3వ వార్డులో ఎంత, అది సమ్ ఏరియా, 3వ వార్డు సమ్ ఏరియా, కనీసం వాళ్ళు కనీసం తినడానికి తిండి కూడా లేదు. అటువంటి వాళ్ళని కొంతమంది గ్యాదర్ చేసి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు కదా సార్? అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు కౌన్సిలర్స్ కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు
శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు కౌన్సిల్ మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. మేడం గారికి కౌన్సిల్ తరఫున నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనవకాశంలో 39 మంది ఉన్నారు, పంప్ ఆపరేటర్లు 21 మంది ఉన్నారు. పంప్ ఆపరేటర్లు అంటే అనాదిగా గ్రామ పంచాయతీ పీరియడ్ నుంచి ఒక్కరు 4-5 మోటార్లు వేసుకుంటా 1500 లెక్కలు ప్రతి మోటార్కి ఇస్తున్నాం. ఒకటి చెప్పండి, జరుగుతుంది. అలాంటిది ఇది కూడా చూడండి, కొంతమంది ఉద్యోగస్తులు రాకుండా డబ్బు కూడా డ్రా చేస్తున్నారు, దాని మీద కూడా చేయండి. ఎందుకు వేస్ట్ ఒక్కసారి మీరు డైరెక్ట్ గా చెప్పకపోయినా నా ఒక్కడికి చెప్పండి, పలానా వేస్ట్ అని చెప్పండి. సార్ మా ఇంట్లో కూడా పనిచేస్తుంది, ఎక్కడెక్కడున్నారు కదా చెప్పారు. ఇప్పుడు ఎవరు వర్కర్లు ఎక్కడ పనిచేస్తున్నారు, నేను ఎవరింట్లో పనిచేస్తున్నారు, నేను చేశారో చెప్పావు. పాత రోజు గురించి నేను మంచి పేరు చేస్తేనే ఈ రోజు మీరు ఎక్కడ కూర్చొని ఉండదు. నిజమే, ఇంకా ఈ ఆఫీస్ లో కూర్చోడాలంటే నేను వచ్చే రోజుకి పంచాయతీ ఆఫీసు బాగున్నదా అని పాల్పూట చేశారు. అవును, తర్వాత 100 బిల్డింగ్ లో ఉండేది 50,000 పొద్దు మీద కూర్చోండి ఇస్తున్నా. ఈ రోజు ఇక్కడ 50,000 మిగిలిచ్చాం దాదాపు 15-20 సంవత్సరాల నుంచి. మన సత్యం మహానుభావుడు కట్టాడు, అతనికి లాస్ట్ మినిట్ లో నేను ఎంబుక్ సంతకం పెట్టేసుకోతే 13 లక్షలు అతనికి ఇచ్చాం. ఇది ఇది మిగిలిచ్చాం లెక్క. అట్లానే 10 సచివాలయాలు బాడీ ఇంట్లో ఉన్నాయి. మనం ఖాళీ చేసిన తర్వాత ఒక్క ఇంట్లో కూడా అప్పుడు కూడా చాలా అది దెయ్యాల పంపంలో పెట్టిండేది. అటువంటి దాన్ని నెలకు 10,000 లక్షల రూపాయలు మిగిలిచ్చాం. 3 ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రోజు. ఓన్లీ మున్సిపాలిటీ గురించే చెప్తాను నేను. 3 ట్రాక్టర్లు 3 ట్రక్కులు ఉన్నాయి ఈ ఊరు నేను వచ్చేటప్పటికి. అటువంటి 11 ట్రాక్టర్లు 10 ట్రక్కులు వచ్చినాయి. ఒక ఒక ట్రక్ ఒక ట్యాంకర్ ఒక ఆయన రికమెండ్ చేశాడు నా కోసం, ఏదైనా పంపిస్తాం సార్ ఇంటికని. వద్దయ్య నాకు ట్యాంకర్ కావాలా, నాకు ట్రక్ కావాలన్నా దాని స్టార్ట్ చేస్తే ఎవరున్నారు కూడా నేను చెప్తా. ఈ ఊరికి చేసిన పనులు దాదాపు మంచిగా కట్టారో చెడ్డగా కట్టారో 1712 ఇళ్ళు నేను కట్టించాను స్వయంగా. ఏ గోదావరం 5 గంటల నుంచి గత చక్రధర బాబు గారు ప్రారంభించి హరినారాయణ గారి నుంచి స్టేట్ లో మన పేరు పలకనీయకుండా చేశారు. అది కేవలం నా ప్రోత్బలమే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ నా ప్రోత్బలమే. మున్సిపల్ వర్కర్స్ కి నేను ఈ రోజు ఈ ఊరికి వచ్చే రోజుకి 70 లక్షలు జీతం ఇచ్చేసినామని రాసిండేది. అటువంటి 70 లక్షలు ఇచ్చినామని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులకు ఇస్తూ ప్లస్ ఆ రోజు నేను పోయే వరకు అప్డేట్కి ఇచ్చిపోయా. అంటే దాదాపు 2.5-3.5 సంవత్సరం వరకు జీతం నేను ఇచ్చా. అంటే దాదాపు 3.5-4 కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చిపోయా నేను ఇచ్చి. ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. నేను చేసిన పనే ఇప్పుడు జరగతుంది. ఈ మాట చెప్పాలి, అన్ని సచివాలయాలు రూరల్ లో శాంక్షన్ అయినాయి. మీ ఊరికి ఒక్కటి వచ్చిందని చెప్పారు. అంటే ఈ సచివాలయం ఒకటే వచ్చింది మీకు అన్నారు. కలెక్టర్ గారు చక్రధర బాబు గారిని అడిగి సార్ మాకు 9-10 రావాల్సి ఉంటే మాకు ఒకటే అని చెప్తున్నారంటే అప్పటికప్పుడుకి ఆ హౌసింగ్ అది మన పంచాయతీరాజు ఏఈ గారిని అడిగితే అప్పుడు 10 శాంక్షన్ అయినాయి. తొందరలో కాజానగర్ లో కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. రీసెంట్లీగా మన శాంతినగర్ రాఘవరెడ్డి కారుని ఒవేరు తీసుకున్నారు. అట్లా మీరందరూ నిలబడితే రాబోయే రోజుల్లో ఫస్ట్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుంది. ముందు కాలువలు ఎంక్రోచ్మెంట్ తీయమంటున్నారు, తర్వాత బిల్డింగ్ తీయమంటున్నారు. ఖచ్చితంగా దాని ప్రకారం ఫాలో అవుతాం. మీరందరూ సపోర్ట్ ఇవ్వండి చాలా. అయితే జరగకూడదు
ఎక్కడ కూర్చుని దాని మీద కట్టున్నా అవి కొట్టేసి మున్సిపాలిటీకి ఇరిగేషన్ ల్యాండ్ ఇరిగేషన్ కి హ్యాండిల్ చేపించే రోజు తొందరగా వస్తాయి. దాని వరకు జరిగిపోయిందా కూడా ఒకవేళ అధికారుల వల్ల తప్పు జరగకుండా నాయకుల వల్ల తప్పు జరగకుండా ఏదైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ని ఒక్క సెంట్ కూడా వదిలే ప్రసక్తే లేదు. మన అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడి పుత్తూరమ్మా పుత్తూరు కాదా అది ఏం చేస్తున్నారంటే సార్ వాళ్ళు కొంతమంది హౌస్ వాళ్ళు ఇళ్లలో ఇది లెక్కన ట్యాంకులు పెట్టుకుని బయట పెట్టుకుని దాన్ని తప్పిస్తూ ఏసీ సిమెంట్ రోడ్లు నడిచి సెంటర్లో బాగా పెట్టుకుని నేను అది ఎంతవరకు కరెక్ట్ సార్ కొంచెం చూపిస్తాను. సిమెంట్ రోడ్ బాగా కొట్టద్దని చెప్పాను నేను, ఎందుకంటే మనకున్న ఖాళీ స్థలంలో ఏమంటాయి, ఎందుకంటే మళ్ళీ రోడ్డు మనం నేను మరి చెప్పాను చాలా డ్యామేజ్ చేశారు సార్. ఏదైనా వాటర్ లైన్ కూడా ఇప్పుడు మున్సిపల్ వాటర్ లైన్ కూడా చేయలేదు సార్. మన స్టాఫ్ని పెట్టుకుని ఎంచుకున్నాం, నేను చెప్పిస్తాను రెండు రోజులు మూడు రోజులు కూడా నీళ్లు రాలి. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మాట్లాడేది నీళ్ళంటే అమ్మా 9 అంటే గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోయిందమ్మా. 9 బోర్లు ప్రపోజ్ చేశాను గతంలో, ఒక 5 లక్షలు పెట్టుంది, ఆ 5 లక్షలు ఈ 9 బోర్లు వేసేసాం. ఈ 9 ఆయనకేనా అక్కడ సంఘం బ్యారేజ్ నుంచి వస్తాయి పై కలవర్తు పడిపోయి ప్రజలు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నందున దాని స్థానంలో కొత్తగా కలవర్తు నిర్మించటకు నగర పంచాయతీ సాధారణ నిధుల నుండి సుమారు 3 లక్షలు కేటాయించటకు కౌన్సిల్ వారి ఆమోదం కోరటం కాజానగర్ బ్రిడ్జ్ దగ్గర వెళ్లి చూడడం జరిగింది. సో ఆల్రెడీ కాంట్రాక్టర్ తో నేను చెప్పాను కొరవా 2 బ్రిడ్జ్లు మీరు వెయ్యండి, దాని తర్వాత నేను బిల్స్ వచ్చేటట్టు మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అది కంప్లీట్ చేస్తారు మినిస్టర్ గారు. ఇంకోటి కూడా చెప్పాలి, ఒకేసారి అప్రూవల్ అయింది మొత్తం ఉప్పంతో సహా, మాకైతే స్ట్రెంత్ లేదు, ఆ అధికారులు స్టాఫ్ చాలా మంది తక్కువ అమ్మా. అది కూడా ఒకసారి మీరు మంత్రి గారి ద్వారా మాట్లాడి, మాకు కూడా సిబ్బంది ఎక్కువ వస్తారు, మాకు కూడా బాగా పనులు జరుగుతాయి. ఇచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఏరియాలో కూరగాయల మార్కెట్ను బహిరంగ వేలము నూతనంగా నిర్వహించటకు ₹100,000 ఆస్తి విలువ ధరావత్ 25,000. ఇచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని అన్ని నగర పంచాయతీకి చెందిన అట్లనే 10వ అజెండా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి చెందిన 10/2024 సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం జరుపుటకు కౌన్సిల్ ఆమోదం కోరిన గురించి షెడ్యూల్ 1 బుద్ధిరెడ్డిపాడు నగర పంచాయతీ ఎక్కడైనా ఇప్పుడు ఉందా పెట్టి ఎక్కడైనా సరే మాన్యువల్
గా తీయలేని పరిస్థితి ఉంటే అక్కడ కూడా తీస్తారు. మూడవ 10/2024 ఉదయం 10:11 శ్రీయుత చైర్పర్సన్ శ్రీమతి మోహన్ల సుప్రజా గారి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు అత్యవసర సమావేశము నిర్వహించబడుతున్నది. కావున గౌరవ వార్డు మెంబర్లు, ఎక్సెప్షన్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరూ ఈ సమావేశానికి చేసినందుకు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.